రక్తదానం ప్రాణదానంతో సమానమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్, హెల్పింగ్ వారియర్స్, కాకినాడ శ్రీ యువసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరం వద్ద తొలుతగా జగన్ పుట్టినరోజు కేక్ను చంటిబాబు కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మానవులు అనేక దానాలు చేస్తారని, అన్ని దానాల కన్నా ప్రాణాలు కాపాడే రక్తదానం చేయటం మిన్న అని అన్నారు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను కాపాడటంతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలిపేందుకు ఈ రక్తం అవసరమవుతుందన్నారు. అభిమానులు ఇచ్చే ప్రతి రక్తం పొట్టు ఎవరో ఒకరు ప్రాణాలు కాపాడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణ, ప్రభుత్వ వైద్యురాలు గౌతమి, హెల్త్ ఆఫీసర్ శర్మ, సిబ్బందిని స్నేహ ఎంటర్ప్రైజెస్ పాలకుర్తి సురేష్ని శాల్వాలతో సత్కరించి మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి, హిమశైలు సుబ్బారావు, వైసీపీ రాష్ట్ర సేవాదళ జనరల్ సెక్రటరీ ఒమ్మి రఘురాం, వైసీపీ నాయకులు బండారు రాజా, ఇళ్ల అప్పారావు కాపు, జాస్తి వసంతు, కంచి లక్ష్మణదొర, బోదిరెడ్డి చక్రారావు, చల్లగల్ల దొరబాబు, తోట రవి, కుంచె రాజా, తోట గాంధీ, భూపాలపట్నము ప్రసాదు, కరుటూరి వీర్రాజు, అడబాల ఆంజనేయులు, పెద్దాడ రాజబాబు, తోట విష్ణు తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిర ప్రారంభానికి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నూతన సాగుతుంది తీసుకుని 700 వాలంటీర్లతో పురస్కరించుకుని జగన్పేట హెడ్క్వార్టర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, రకరకాల దానాలు చేసినా కానీ ఒక వ్యక్తి యొక్క ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నిలబడాలంటే ఖచ్చితంగా ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మరొకటి కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వ్యాధి వచ్చినా కానీ రక్తం అనేటువంటిది అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వాటి దృష్ట్యా ఏదో ఒక రిలేషన్ బేస్ చేసుకుని ఒక క్రిస్మస్ అనో లేకపోతే మరొక పండుగనో బేస్ చేసుకునేటువంటి రక్తదానం అవ్వచ్చు, అన్నదానం అవ్వచ్చు, మరణదానం అవ్వచ్చు, ఇటువంటి కార్యక్రమాన్ని అందరికీ గుర్తుండిపోయేలాగా చేసుకోవడానికి అవకాశం అయితే ఈవేళ మన నాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఇది మనకు ఒక ప్రయోజనంగా భావించి రక్తదానం అనేటువంటిది మనం చేసి చాలా మందికి ప్రాణాలు కాపాడే విధంగా మనం దోహదపడుతున్నామని చెప్పేసి మీరు అందరూ కూడా గుర్తెరగాలి. నియోజకవర్గం నెల్లూరు నుంచి ఈవేళ రక్తదానం చేసేటువంటి సోదర సోదరులందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనం అందించేటువంటి ప్రతి రక్త పొట్టు కూడా మన యొక్క
వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి గౌరవపడుతుంది కాబట్టి చాలా అభినందనీయం. అందుకనే ఈ రోజున ఈ రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా కమ్మంపూర్లో కూడా మెడికల్ క్యాంప్ పెడతాం. ఏదో ఒకటి ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకునే ఒక రోజుని ఒక మంచి రోజు జన్మదినం, మా ముఖ్యమంత్రి గారి జన్మదినం, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజున మన చోట ఇంత రక్తదానాన్ని ఇంత రక్తాన్ని మనం దానం చేయగలిగాం. ఇంతమంది వ్యక్తులు, చాలామంది వ్యక్తులకి మన ప్రాణదానం చేయగలిగిన ఆత్మసంతృప్తి కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని మనం ఈ కే కేటీ న్యూస్ వారిని శ్రీకారం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్. శ్రీనివాస్.